హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కొల్లూరు సమీపంలో జరిగిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. అయితే కేసు దర్యాప్తులో మృతి చెందిన ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి ఫోన్లు ఇంకా లభించలేదని గుర్తించారు. అయితే ఫోన్లు ఎక్కడికి వెళ్లాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తుండగా డిండి ప్రాజెక్టులో పడేశారా లేక ఎక్కడ వేశారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ లొకేషన్ సిగ్నల్స్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పోలీసులున్నారు. అయితే కారు కూడా ఎక్కడెక్కడ ఏ రూట్లలో తిరిగిందో సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తిస్తామన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి క్లూ సేకరించడం జరిగింది ఇప్పటి వరకు? సరిజ, రామచంద్రాపురం మండలం కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద చనిపోయిన ఐదు మృతదేహాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ తీవ్రతరం చేశారు పోలీసులు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఒక స్పెషల్ టీమ్ ను ఫామ్ చేసి మాది మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ ఈ టీమ్ లీడ్ చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చనిపోయిన ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి సెల్ ఫోన్లు ఇంతవరకు లభించకపోవడంతో ఆ సెల్ ఫోన్లు మిస్ అవడం వెనుక ఉన్న కారణాలను, తర్వాత సెల్ ఫోన్ ఎక్కడ మిస్ అయిందన్న విషయం మీద సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత దీనికి సంబంధించి అంటే ముందుగానే పగటి బంది ప్లాన్ చేసుకున్న ప్రభాకర్ రెడ్డి అంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు, దానికి సంబంధించిన మెసేజ్లు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర తమకు సంబంధించిన సీక్రెట్ వ్యవహారం అంతా కూడా బయటపడుతుందని చెప్పేసి ఆ రెండు ఫోన్లను ప్రభాకర్ రెడ్డి మాయం చేశాడా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ మొత్తం ఆ మిస్ అయిన నేపథ్యంలో మరి ఆ డిండి ప్రాజెక్ట్ లోనే సెల్ ఫోన్ పడేశాడన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి ఆ సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్ లొకేషన్స్ కూడా పరిశీలిస్తూ, అలాగనే దీంట్లో అశోక్ నగర్ లో నివాసం సైతం కూడా పోలీసులు సోదాలు చేశారు. ఎక్కడైతే ప్రభాకర్ రెడ్డి తర్వాత నివాసాలకు సంబంధించిన అశోక్ నగర్ లో కూడా పూర్తి స్థాయిలో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆయన ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే దీంట్లో డీమార్ట్ అకౌంట్ లో ఉన్న ఖాతాల వివరాలు, తర్వాత దీంట్లో ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి దాదాపు 70 లక్షలు ఒకసారి 50 లక్షలు ఒకసారి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఆ డబ్బులు ఇదే కాకుండా ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, డీమార్ట్ అకౌంట్ లో ఇంకా ఎంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందన్న దాని మీద ఈ ల్యాప్టాప్ లో సమాచారం ఉంటుందని చెప్పేసి కూడా తలుపులు బద్దలుగొట్టి లోపల ఉన్న ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళు వెళ్ళిన కారు అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి వీళ్ళ కారు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ లో వెళ్ళింది అన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ కూడా ఇప్పటికే గుర్తించారంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ ఏ రూట్ లో వెళ్ళింది, తర్వాత ఎటు వెళ్ళిందన్న దాని మీద వెళ్ళిన రూట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కు సంబంధించిన సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా కొంతవరకు ట్రేస్ అవుట్ చేయగలిగారు. ఆయా ప్రాంతాల్లో తిరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళు ఇప్పటికే సేకరించడం జరిగింది. సో దీంతో ప్రధానంగా షేర్ మార్కెట్ వ్యాపారంలో లాభ నష్టాలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ల్యాప్టాప్ ను సీజ్ చేసి ఆ ల్యాప్టాప్ లో ఇంకా అనేకమైన సమాచారం ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకా ఎంతమంది దగ్గర అప్పులు తీసుకుని ఉండవచ్చున్న సమాచారం మేరకు కూడా అనేక రకాలుగా ల్యాప్టాప్ లో ఉన్న డీమార్ట్ అకౌంట్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసు శైలజ. అయితే ఇన్నారెడ్డి, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కేక్ లో విషం కలిపి అందరినీ చంపడం జరిగింది అని కూడా వార్తలు వచ్చాయి, అసలు ఇవి ఆత్మహత్యలే అని ఒక కంక్లూజన్ కి రావడం జరిగిందా పోలీసులు? అయితే ప్రధానంగా ఇది మొత్తంగా జరిగిన ఆత్మహత్యలు అని చెప్తున్నప్పుడు కూడా నాలుగు హత్యలు ఒక ఆత్మహత్య అన్న యాంగిల్లోనే మొట్టమొదటి నుంచి కూడా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే ఈ డీమార్ట్ అకౌంట్ షేర్ మార్కెట్ లో నష్టపోయాడో, నష్టపోయిన తర్వాత ఆ నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యలకు పాల్పడేలా చేశాడు. అది అంటే దీంట్లో వీళ్ళకి ఏమైతే పురుగుల మందు అనే విషయాన్ని కలిపి వాళ్ళకి ఇచ్చి, తర్వాత వాళ్ళని చనిపోయారని తెలిసిన తర్వాత వాళ్ళని పొదల్లో పడేసి తాను కూడా ఒక బిడ్డి కిందకి వెళ్ళి కారులో మొత్తం డోర్ అని లాకేసుకొని తన చిన్న కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నానని చెప్పని విషయం చాలా సీనియర్ ఫైనాన్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఆయన అప్పుడు పాలయ్యాడు, తర్వాత అప్పుడు పాలైన నేపథ్యంలోనే ఆత్మహత్య చేస్తున్నాడన్న నేపథ్యంలో మరి ఇక్కడ తన కుటుంబాన్నే కాకుండా తన చిన్నమ్మ కుటుంబానికి సంబంధించి కూతుర్ని చిన్నమ్మను కూడా ఆత్మహత్యకు పాల్పడేలా చేయటం, తర్వాత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేశారు, తర్వాత తన చిన్నమ్మ దగ్గర నుంచి ఇప్పటికే 70 లక్షలు ఒకసారి 50 లక్షలు కాకుండా ఇంకా కొంతమందికి తెలిసిన వాళ్ళ ద్వారా కూడా డబ్బులు సేకరించినాడు. కోట్లాది రూపాయలు, దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు ఆమె ద్వారా తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ కనుక తాను చనిపోయిన ఆమె డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఆమెకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆమె ముందస్తుగానే అలర్ట్ చేశాడా, లేకపోతే తెలివిగా కలిపాడా, లేకపోతే ఎవరు కావాలని చెప్పి బలవంతంగా తాగించాడా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది. ఏదైనప్పటికీ
చిన్నమ్మకు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న నేపథ్యంలో ఆ డబ్బులను చెల్లించలేని క్రమం లోనే ఈ ఆత్మహత్యలకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో షేర్ మార్కెట్లు దానికి సంబంధించిన విలువ తర్వాత ఒక్కసారి అంటే ఏదైనా ఒక షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు పలు కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ పలు కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో మరి అన్ని కంపెనీలు ఒక్కసారిగా లాస్ అయ్యే అవకాశం అయితే లేదు, ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశం అయితే లేదు. కొన్ని కొన్ని కంపెనీలు లాభాలు వస్తాయనేది క్రమంగా జరుగుతుంటాయి. కానీ ఒక్కసారిగా ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఏ విధంగా ఒక్కసారిగా లాస్ అయ్యారన్న దాని మీద ఈ షేర్ మార్కెట్ లో పెట్టిన డబ్బుల వ్యవహారమే ప్రధాన కారణమా, లేకపోతే ఇది కాకుండా ఇంకా మరేదైనా కారణం ఉందా అన్న విషయం మీద, అలాగనే రవీందర్ రెడ్డికి తనకు తెలుసు షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నాడు, తన భార్య ఈ విషయాన్ని చూస్తుంది తెలిసినప్పుడు కూడా మరి రవీందర్ రెడ్డి తెలియకుండా రవీందర్ రెడ్డి భార్యను కూతుర్ని కూడా ఏ విధంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం చేశాడు అన్న దాని మీద విదేశీ కొనసాగుతున్నప్పటికీ, మొత్తం మీద ప్రధానంగా ఈ నలుగురిని సూచన ప్రేరేపించి తర్వాత బలవంతంగా ఉన్న వాళ్ళకి పురుగుల మందు తాపించి తర్వాత తను చనిపోయాడని మాత్రం వాస్తవం. కాకపోతే దీంట్లో వాళ్ళని బలవంతంగా తాపిస్తున్న నేపథ్యంలో నిన్న ఏమైతే సంఘటన స్థలంలో కారులో ఏమైతే పురుగుల మందు ఐదు బాటిల్స్ లో ఐదు వాటర్ బాటిల్స్ దొరికింది, అలాగనే దాంట్లో కూల్ డ్రింక్ బాటిల్ కూడా దొరికింది. సో ఆ మూత తీయగానే ఒకసారి గొప్పమన్న వాసన చాలా భయంకరంగా ఉంది. మరి అంత భయంకరమైన పురుగుల మందు వాసన వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా దాన్ని తాగలిగారు, తర్వాత అలాగే సంఘటన స్థలంలో కేసులు అలాగనే కొన్ని ఆహార పదార్థాలు దొరికిన నేపథ్యంలో ఆహార పదార్థాల్లో కూడా విషయం ఉంది. మరి ఆ విషయాన్ని చిన్నపిల్లలకి తినిపించడానికి ఆహార పదార్థాలను వాడాడా అన్న పలు అంశాల మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇన్నారండి, ఇవి ఆత్మహత్యలా హత్యలా అనే కన్ఫ్యూజన్ ఇంకా అలానే ఉంది పోలీసులకి కానీ ఈ ఘటన తెలిసిన అందరికీ కూడా. అయితే దీనికి సంబంధించి ఏమైనా క్లూస్ తెలియాలి అంటే ముందు ఫోన్లు ఆధారంగా తీసుకుని కాల్ డేటాను బట్టి అందరినీ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మెయిన్ బేస్ అనుకున్న ఫోన్సే అక్కడ మిస్ అయ్యాయి. ఇప్పుడు పోలీసులు వేటిని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? తెలుగు ప్రధానంగా మనం ఏదైనా సరే ఒక ప్రధానమైన హత్య కావచ్చు, ఒక సెన్సేషన్ హత్య కానీ తర్వాత ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత ప్రధానమైన ఇష్యూల్లో దీంట్లో ప్రధానంగా మొబైల్ మొబైల్ డేటా కాల్ టవర్ లొకేషన్ అనేది చాలా ప్రధానంశంగా మారుతున్న రోజులు ఇది. సో ఇవన్నీ కూడా మీడియాలో చాలా స్పష్టంగా అనేక రకమైన కేసులు చేయించిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి ముందస్తుగానే తనది తర్వాత తన పిన్ని లక్ష్మీది ఇద్దరు పొగడిస్తూ కూడా ఎక్కడ పడేశారన్నది ప్రస్తుతం సస్పెన్స్. ఈ మిస్ అయిన మొబైల్స్ ఎక్కడున్నాయి, ఆ మొబైల్ ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా వీళ్ళు అంటే ఒకవేళ మొబైల్ లేకపోయినా కానీ ఆ మొబైల్ కాల్ డేటాలో ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నాడు, ఎవరెవరితో డిస్ప్యూట్ ఏమన్నా ఉందా, తర్వాత అలాగనే ఇప్పుడు ల్యాప్టాప్ ఏవైతే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారో స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ డీమార్ట్ అకౌంట్ లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఏ షేర్లు ఉన్నాయి, తర్వాత ఎంత వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, అలాగనే ఆ లక్ష్మి తన పిన్ ఎంత రవీందర్ రెడ్డి భార్య ఎవరైతే ఉందో ఆమె దగ్గర నుంచి రవీందర్ రెడ్డికి తెలిసి ఒకసారి 70 లక్షలు ఒకసారి 50 లక్షలు మాత్రమే తీసుకొని చెప్పారని తెలుసు. ఇది కాకుండా చాలా వరకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా భార్య ఇతర డబ్బులు తీసుకున్నారు, దాదాపు 6 నుంచి 7 కోట్ల వరకు కూడా ముందు ఉండే అవకాశం ఉందని చెప్పి అనుమానం నేపథ్యంలో మరి మిగతా వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనులు ఉంటారు. ఇదంతా కూడా ల్యాప్టాప్ లో నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాళ్ళు సేకరించే అవకాశం. కాకపోతే ఈ టవర్ లొకేషన్స్ ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, తర్వాత ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా వచ్చారన్న దాని మీదనే పోలీసులు నిఘా పెట్టారు. ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం అంటే ఈ సీసీ కెమెరాలు లేని చోట వాళ్ళని ఆత్మహత్యగా పురిపించి హత్య చేసి తర్వాత వాళ్ళని అక్కడ పడేసి తాను కూడా బ్రిడ్జ్ కింద ఉంటే ఆ ప్రదేశంలో సీసీ కెమెరా రికార్డు అవకాశం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ముందస్తుగానే పక్కా ప్లాన్ తోటి ఈ ఘటన జరిగింది, ఆ నలుగురిని హత్య చేసి తాను హత్య చేసుకున్నాడని చెప్పిన ఆ విషయాన్ని ప్రాథమికంగా ధృవీకరించినప్పటికి కూడా దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరా విజువల్స్ తర్వాత టవర్ లొకేషన్స్ నే వీళ్ళు ప్రధానాంశంగా తీసుకోడు, అలాగనే దీంట్లో ఎంత మేరకు డబ్బు నష్టపోయాడు, ఎంత మేరకు ఎవరో నష్టపోయారు, దీంట్లో లక్ష్మి తర్వాత చిన్నమ్మ కూతుర్ని కూడా ఎందుకు ఆత్మహత్యకు పురుగులపల్లా చేశాడు, అది బలవంతంగా పురుగులను రాపించారా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే తాగారన్న దాని మీద కూడా పూర్తి స్థాయి స్పష్టత టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు శైలజ. అయితే ఇన్నారెడ్డి, ఇప్పుడు డెడ్ బాడీలు పడి ఉన్న ప్రదేశాన్ని బట్టి మొత్తం అసలు పడి ఉన్న ప్లేస్ ని బట్టి చూస్తే ఇదంతా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుకోక తప్పదు. కానీ దీనికి సంబంధించి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏం చెప్తున్నారు? అసలు ప్రభాకర్ రెడ్డి ఎలాంటి వాడు, కేవలం అప్పుల బాధతోనే ఈ హత్యలు ఆత్మహత్యలు జరిగాయని వాళ్ళు ధృవీకరిస్తున్నారా? ఇక్కడ ప్రధానంశంగా అంటే ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే అతను కొంచెం జల్సా రాయడైనప్పుడు కూడా డబ్బులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో చాలా ఖరాఖండిగా ఉండేవాడు. ఎవరైనా సరే ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రతి నెల
తనిచినగా డబ్బులు తను వడ్డీ ఇచ్చేవాడు, అలాగనే ఒకవేళ తను అసలు కావాలంటే అరగంటలోనే ఆ అసలు కూడా తిరిగి ఇచ్చేవాడు అన్న పేరు మాత్రం బాగా ఉంది. అలా పేరు సంపాదించుకున్న నేపథ్యంలోనే అడిగిన వాళ్ళందరూ కూడా తనకు డబ్బులు ఇచ్చారు. సో అలా డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ఒకసారిగా 6 నుంచి 7 కోట్ల వరకు నష్టపోయిన తర్వాత ఈ విషయాన్ని కొంతమందికి ఇంత భారీ ఎత్తున అప్పులు చేశారని చెప్పిన కొంతమంది సన్నిహితులు కూడా తెలిసిన తెలుస్తా ఉంది. అలాగే కొంతమంది మళ్ళీ అంటే మళ్ళీ పోయిన దగ్గరే సంపాదించుకోవాలి అని చెప్పి తన ప్రయత్నంలో భాగంగా కొంతమందిని డబ్బులు అడిగే నేపథ్యంలో గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించు తిరుగుతున్న నేపథ్యం, అలాగనే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఒత్తిడి, మరికొంత మంది డబ్బులు అడుగుతుండగా గతంలో కొంతమంది మాకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు, గతంలో బాగానే ఇచ్చేవాడు కానీ ఏమైందో తెలియదు, ఆయన తీవ్రంగా నష్టపోయాడు, అయితే పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకించారు. సో ఈ వ్యతిరేకించిన నేపథ్యం, గతంలో ఉన్న లాస్ నేపథ్యంలో ఒక్కసారిగా మానసిక ఒత్తిడి పెట్టుకోలేకనే ఈ ఘటనకు పాల్పడ్డాడని చెప్పేసిన ఆ విషయం చాలా స్పష్టంగా బంధువుల దగ్గర నుంచి సమాచారం అంతా ఉంది. ఏదైనప్పటికీ అతను తీసుకున్న డబ్బులు వెంటనే ఇచ్చే మనస్తత్వం ఉన్నవాడు, డబ్బులు కూడా టెన్షన్గా చెల్లించే మనస్తత్వం ఉన్న మనిషి. సో ఇదంతా కూడా లాస్ అంటే ఈ డీమార్ట్ అకౌంట్ లో షేర్ మార్కెట్ లో పెట్టిన లాస్ వల్లనే వచ్చిందా లేకపోతే మరేదన్న కారణమైనా అనే విషయమే కాకుండా ఈ మరేదైనా కారణం ఉండే అవకాశం ఉంది అన్న దానికి కూడా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ దొరికాయి. అంటే ఏదైనా సరే ఒక 10 కంపెనీలు పెట్టుబడి పెట్టినప్పుడు మహా వస్తే ఒక 2-3 కంపెనీలు భారీ నష్టాలు వస్తాయి, కానీ మిగతా కంపెనీల్లో నష్టాలు రాకపోయినప్పటికీ అసలుగానే ఉంటుంది. సో మరి ఈ డీమార్ట్ అకౌంట్ లో ఈ నష్టాలు తర్వాత లాభాలు సంబంధించిన పూర్తి వివరాలు రావాలంటే ఇప్పుడు ఏమైతే దీనికి సంబంధించిన ల్యాప్టాప్ ను ప్రభాకర్ రెడ్డి ల్యాప్టాప్ ను అశోక్ నగర్ నివాసంలో పోలీసులు దాడులు చేసి సేకరించారు, ఆ ల్యాప్టాప్ లో నిగూఢమై ఉన్న అనేకమైన రహస్యాలు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత క్లూస్ టీమ్ తోటి ఆ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగనే ఈ మిస్ అయిన మొబైల్స్, టవర్ లొకేషన్స్, అలాగనే ఈ కాల్ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీ చేస్తా ఉన్నారు. శైలజ రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది ఔటర్ రింగ్ రోడ్ కొల్లూరు సమీపంలో దొరికిన డెడ్ బాడీల మిస్టరీ ఇంకా ఛేదించలేదు పోలీసులు. ఇవి హత్యలా ఆత్మహత్యలా అని తేల్చే పనులు పడ్డారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం ఆధ్వర్యంలో ఈ కేసు మిస్టరీ ఛేదించనున్నారు పోలీసులు.